అధ్యక్ష, ఈ ఆక్సిజన్ కొరత ముందు ముందు రోజుల్లో కూడా, ఈరోజు కోవిడ్ను చూసాం, బహుశా రాబోయే తరాలు ఏం చూస్తాయో నాకు తెలియదు, కాబట్టి ఆ రాబోయే తరాలు కన్నా కనీసం రాబోయే రోజుల్లో కనీసం మంచి జరగాలన్న ఉద్రపదంతో పర్మనెంట్ మెజర్స్ కూడా తీసుకునే దానికోసం కూడా మన దగ్గర ఉన్న సిహెచ్సి స్థాయి దాకా కూడా अन्नी हॉस्पिटल्स टीचिंग हॉस्पिटल्स कटबोये टीचिंग हॉस्पिटल्स टीचिंग हॉस्पिटल्स सीएचसी स्थाई दाका मत्तम याबाई मूड हॉस्पिटल्लो ऑक्सीजन जनरेटर प्लांट्स पेट्टे कार्यक्रमाने नांदी पलिकानु मरो याबाई क्रयोजेनिक टैंकर्लनु तीसुकोच्चे कार्यक्रमानिकि कार्यचरण चेशाम अध्यक्ष 18500 ऑक्सीजन कॉन्सेंट्रेटर्स अंटे कोविड केयर लो वाळ्ळ मनुषुल्नि पेट्टि ఆ కోవిడ్ కేర్ లో ఉన్న వాళ్ళకు 5 లీటర్ నుంచి 10 లీటర్లు అంటే మోడరేట్ కేసులకు ట్రీట్మెంట్ కు ఉపయోగపడే విధంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ కూడా 18500 కొనుగోలు చేసే దానికి కూడా కార్యచరణ చేశాం అవి కూడా ఈ నెలాఖరులో వస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష 10000 డి టైప్ సిలిండర్స్ ను కూడా కొనుగోలు చేసే దానికి ఆర్డర్లు ఇచ్చాం అధ్యక్ష దాదాపుగా 309 కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలోనే ఆర్డర్లు ఇచ్చాం ఇవన్నీ కూడా కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష అధ్యక్ష ఇన్ని రకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి అధ్యక్ష ఈ రోజు గ్రామ స్థాయిలో ఉన్న ఆశా వర్కర్ల దగ్గర నుంచి డాక్టర్స్ నర్సులు శానిటేషన్ వర్కర్స్ కలెక్టర్స్ ఇలా అందరూ కూడా బాగా కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి నిజంగా ఈ రోజు మరణాల రేటును అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలలో మంది కూడా ఒకటి అని చెప్పి సగర్వంగా కూడా సందర్భంగా ఎందుకు ఈ మాట కూడా చెప్పవలసి వస్తా ఉందంటే అధ్యక్ష ఇంతకు ముందే నేను చెప్పా మనము మన దగ్గర టియర్ 1 సిటీస్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి నగరాలు లేవు మన దగ్గర సోఫిస్టికేటెడ్ సూపర్ సోఫిస్టికేటెడ్ హైటెక్ హాస్పిటల్స్ మన దగ్గర లేవు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన దగ్గర లేవు మనము మనుషుల ప్రాణాలు కాపాడగలగాలి అంటే అది ఒకే ఒక పద్ధతిలో జరుగుతుంది అది ఏమిటి అంటే ఫాస్ట్ గా ఐడెంటిఫై చేసి ఫాస్ట్ గా ట్రీట్మెంట్ ఇస్తే తప్పనిసరి ఇది జరగదు అనే ఉద్దేశంతో ఈ ఫాస్ట్ గా ఐడెంటిఫై చేసే కార్యక్రమంలో గ్రామ స్థాయిలో ఉన్న ఆశా వర్కర్ వాలంటీర్ దగ్గర నుంచి కలెక్టర్ డాక్టర్లు నర్సులు పిహెచ్సి అందరూ కూడా కష్టపడ్డారు కాబట్టి ఇది సాధ్యమైందని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతాను అధ్యక్ష వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష